1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రతి ఏడు ఆగస్టు 15 వస్తే మనందరికీ దేశభక్తి పులకరిస్తుంది. మనకి స్వాతంత్రం తీసుకువచ్చింది మహాత్మా గాంధీ అని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాము. అయితే కేవలం మహాత్మా గాంధీ వల్లనే మనకి స్వాతంత్రం వచ్చిందా? నేనైతే కాదని చెప్తాను. మహాత్మా గాంధీని తప్పుపట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ మనకి స్వాతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలు అర్పించారు. వారెవ్వరి గురించి మన చరిత్ర పుస్తకాల్లో లేవు. అలా కనుమరుగైపోయిన మనకి తెలియని స్వాతంత్ర సమర యోధులలో కొంతమంది గురించి మీకు తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. అష్ఫకుల్లా ఖాన్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించాడు అష్ఫకుల్లా ఖాన్. తండ్రి పేరు షఫీకుర్ రహమాన్, తల్లి పేరు మజరునిస్సా. అష్ఫకుల్లా ఖాన్ తండ్రి గారు అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. తండ్రి ప్రభుత్వోద్యోగి కావడంతో ఆర్థికంగా బాగానే స్థిరపడిన కుటుంబం. అష్ఫకుల్లా ఖాన్ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న రోజుల్లో మహాత్మా గాంధీ మొదలుపెట్టిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అష్ఫకుల్లా ఖాన్పై చాలా మంచి ప్రభావం కలిగించింది. చదువు మధ్యలోనే వదిలేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు అష్ఫకుల్లా ఖాన్. తన తోటి విద్యార్థులందరినీ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనవలసిందిగా కోరేవాడు. ఎన్నో ఉద్యమాల్లో తమ ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర వీరుల గురించి తెలుసుకున్నాడు. ఈ తరుణంలో మహాత్మా గాంధీ తను సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న అష్ఫకుల్లా ఖాన్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అహింసా మార్గంలో భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వ సంకెళ్ల నుండి విముక్తి కలిగించలేమని భావించి ఆయుధం చేతపట్టాడు. ఈ తరుణంలో రాంప్రసాద్ బిస్మిల్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. రాంప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ, ఆర్య సమాజ్లో సభ్యత్వం కలిగినవాడు. అష్ఫకుల్లా ఖాన్ ఒక ముస్లిం, కానీ కూడా వీరిద్దరూ అతి తక్కువ సమయంలోనే చాలా మంచి స్నేహితులయ్యారు. కారణం, వీరిద్దరి ఆలోచన ఆశయం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం. రాంప్రసాద్ బిస్మిల్తో కలిసి హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థలో చేరాడు అష్ఫకుల్లా ఖాన్. రాంప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ బక్షి, సచీంద్రనాథ్ సాన్యల్, జోగేష్ చంద్ర చటర్జీలు కలిసి హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సంస్థను స్థాపించారు. హెచ్ఆర్ఏ సంస్థ ధ్యేయం ఒకటే, బ్రిటిష్ సంకెళ్ల నుండి భారతదేశానికి విముక్తి. 1925 ఆగస్టు 8 జరిగిన హెచ్ఆర్ఏ సభలో బ్రిటిష్ ప్రభుత్వం వారి ఖజానాని కొల్లగొట్టడం తమ లక్ష్యంగా చేసుకున్నారు. చాలా పగడ్బందీగా పథకాన్ని రచించారు. ఆగస్టు 9, 1925 రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షి, చంద్రశేఖర్ ఆజాద్, కేశబ్ చక్రవర్తి, బన్వరిలాల్, ముకుందులాల్, మన్మథనాథ్ గుప్తాలు కలిసి ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లాలో ఉన్న కకోరి గ్రామంలోని రైల్వే మార్గం గుండా వెళుతున్న బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాని కొల్లగొట్టారు. దీనినే కకోరి కాన్స్పిరసీ కేస్ లేదా కకోరి ట్రైన్ రాబరీ అంటారు. ఈ సంఘటన తర్వాత అష్ఫకుల్లా ఖాన్ తప్పించుకుని బెనారస్ మీదుగా బీహార్కి వెళ్ళి అక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. దాదాపు 10 అక్కడ పనిచేసిన అష్ఫకుల్లా ఖాన్ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. నిజానికి విదేశాలకు వెళ్ళి అక్కడి భారతీయ విద్యార్థుల సహాయంతో దేశ స్వాతంత్ర ఉద్యమం కొనసాగించాలనేది అష్ఫకుల్లా ఖాన్ పథకం. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడిని కలిశాడు అష్ఫకుల్లా ఖాన్. తనకు సహాయం చేస్తానని నమ్మించి అష్ఫకుల్లా ఖాన్ని పోలీసులకు అప్పగించాడు అష్ఫకుల్లా ఖాన్ స్నేహితుడు. అష్ఫకుల్లా ఖాన్ సోదరుడు రియాసతుల్లా ఒక లాయర్. రియాసతుల్లా తన సోదరుడి కేసు విషయంలో తన సాయ శక్తులా పోరాడాడు. కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అష్ఫకుల్లా ఖాన్కి మరణశిక్ష విధించారు. 1927 డిసెంబర్ 19న అష్ఫకుల్లా ఖాన్ని ఉరివేసి ఫైజాబాద్ జైల్లో చంపేశారు. రాంప్రసాద్ బిస్మిల్ 11 జూన్ 1897 ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించాడు రాంప్రసాద్ బిస్మిల్. తన తండ్రికి ఇష్టం లేకపోయినా రాంప్రసాద్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు.
అయితే చిన్నతనం నుండి తండ్రి వద్దనే జాతీయ భావాలు, స్వాతంత్ర ఉద్యమాల గురించి తెలుసుకున్న రాంప్రసాద్ ఆర్య సమాజ్లో సభ్యుడిగా చేరాడు. ఒకరోజు ఆర్య సమాజ్లోని సభలో భాయ్ పరమానంద్ అనే స్వాతంత్ర సమర యోధుడి వీర మరణం గురించి తెలుసుకున్న రాంప్రసాద్ భాయి పరమానంద్ పేరు మీద మేరా జన్మ్ అంటే నా జన్మదినం అనే కవిత రాసి అందరికీ చదివి వినిపించాడు. రాంప్రసాద్ కవిత విన్న సభలోని సభ్యులందరూ ముగ్ధులయ్యారు. ముఖ్యంగా భాయి పరమానంద్ స్నేహితుడు అనుచరుడైన సోమ్దేవ్ అతి తక్కువ సమయంలోనే రాంప్రసాద్కి మంచి మిత్రుడయ్యాడు. 18 వయస్సు నాటికి చదువుని వదిలేసి తన స్నేహితులతో మత్రివేది అంటే పుణ్యభూమి అనే ఒక సంస్థని ఏర్పాటు చేశాడు రాంప్రసాద్. ఈ తరుణంలో రాంప్రసాద్ సోమ్దేవ్లకి దీక్షిత్ అనే మరో స్వాతంత్ర సమర యోధుడితో పరిచయం అయ్యింది. దీక్షిత్ కూడా శివాజీ సమితి అనే సంస్థని స్థాపించి ఆగ్రా మణిపూర్లలో ఉండే కుర్రకారులని తన సంస్థలో చేర్చుకున్నాడు. 1918 జనవరి 28 దేశ్వాసియోం కే నామ్ సందేశ్ మరియు మణిపురి ప్రతిజ్ఞ అనే కవితలు రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించి వాటిని దేశ ప్రజలకు అందజేయసాగారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం రాంప్రసాద్ రాసిన కవితలపై నిబంధనలు విధించి రాంప్రసాద్ మరియు అతడి సభ్యులను అరెస్ట్ చేయదలిచారు. ఒకరోజు రాంప్రసాద్ని గుర్తించిన పోలీసులు ఆయన్ని వెంబడించారు. ఇది గమనించిన రాంప్రసాద్ తన పుస్తకాలను తీసుకుని తప్పించుకున్నాడు. రాంప్రసాద్ని వెంబడిస్తున్న పోలీసులు తుపాకులతో కాల్చడం మొదలుపెట్టారు. పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న యమునా నదిలో దూకేశాడు రాంప్రసాద్. రాంప్రసాద్ మరణించాడని పోలీసులు భావించారు. కానీ యమునా నదిలో ఈదుకుంటూ పోలీసుల నుండి తప్పించుకున్నాడని వారు గమనించలేదు. పోలీసుల నుండి తప్పించుకున్న రాంప్రసాద్ 1919-1920 ఉత్తరప్రదేశ్లోని అనేక గ్రామాలను సందర్శిస్తూ తన కవితలతో అందరినీ ఆకట్టుకోసాగాడు. 1920 తన మిత్రులందరితో కలిసి ఒక సభను ఏర్పాటు చేసి తన ఆలోచనలను వారితో పంచుకున్నాడు. శాంతి అహింసా మార్గాల్లో దేశానికి స్వాతంత్రం తీసుకురావడం అసాధ్యమనేది రాంప్రసాద్ అభిప్రాయం. 1923 జనవరిలో తన స్నేహితులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థని స్థాపించాడు రాంప్రసాద్ బిస్మిల్. ఈ సభలోనే అష్ఫకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, ఠాకూర్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి వంటి వారు రాంప్రసాద్ని కలిశారు. 8 బ్రిటిష్ ప్రభుత్వం ఖజానా కొల్లగొట్టదలిచిన హెచ్ఆర్ఏ సభ్యులు 9 తమ పని సాధించారు. ఉత్తరప్రదేశ్లోని కకోరి గ్రామంలో రైలు మార్గంలో వెళుతున్న బ్రిటిష్ ప్రభుత్వం ఖజానాని కొల్లగొట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో రాంప్రసాద్ పోలీసులకు చిక్కాడు. దాదాపు 18 నడిచిన కేసులో రాంప్రసాద్కి ఉరిశిక్ష విధించబడింది. 1927 డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్కి ఉరివేసి చంపేశారు. ఠాకూర్ రోషన్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలోని నబాడా అనే గ్రామంలో 1892 జనవరి 22 జన్మించాడు మరో విప్లవ యోధుడు ఠాకూర్ రోషన్ సింగ్. మహాత్మాగాంధీ పిలుపుతో మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఠాకూర్ ఆవేశం ఆపుకోలేక బ్రిటిష్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో 1921-22 మధ్యకాలంలో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు ఠాకూర్. విడుదలయ్యాక రాంప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు మొదలుపెట్టిన హెచ్ఆర్ఏ గురించి తెలుసుకుని 1924 హెచ్ఆర్ఏలో చేరాడు. 9 బ్రిటిష్ ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిన హెచ్ఆర్ఏ సభ్యులలో ఠాకూర్ రోషన్ సింగ్ కూడా ఒకరు. అయితే ప్రత్యక్షంగా కకోరి కాన్స్పిరసీ కేసులో ఠాకూర్ పాల్గొనలేదు. పథక వ్యూహం అమలు ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పని ఠాకూర్కి అప్పగించాడు రాంప్రసాద్ బిస్మిల్. ఈ తరుణంలో ఠాకూర్ రోషన్ సింగ్ అనుకోకుండా కకోరి రైల్వే స్టేషన్లో ఒక హత్య చేశాడు. ఈ హత్య కేసులో ఠాకూర్ని అరెస్టు చేయగా నిర్మోహమాటంగా తాను చేసిన పనిని ఒప్పుకున్నాడు ఠాకూర్ రోషన్ సింగ్. దాదాపు 18 గడిచాక ఠాకూర్ రోషన్కి ఉరిశిక్ష వేసి 1927 డిసెంబర్ 19 చంపేశారు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. ఠాకూర్ రోషన్ సింగ్ మరణించిన తరువాత ఆయన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలయ్యారు. ఆయన కూతుళ్లకి పెళ్లి చేయడానికి కూడా సరైన సహాయ సహకారాలు అందలేదు.
రాజేంద్రనాథ్ లాహిరి 1901 జూన్ 29న ఒకప్పటి బెంగాల్, ప్రస్తుతం బంగ్లాదేశ్లోని పబ్నా జిల్లాలో జన్మించాడు రాజేంద్రనాథ్ లాహిరి. 1920లో జరిగిన దక్షిణేశ్వర్ బాంబు దాడుల కేసులో రాజేంద్రనాథ్ లాహిరి అరెస్ట్ అయ్యాడు. 1920లో కలకత్తా నగరంలోని దక్షిణేశ్వర్ జైలు మార్గంలో ఒక బ్రిటిష్ ఖజానాపై అప్పటి స్వాతంత్ర సమర యోధులు బాంబులతో దాడి చేశారు. వారిలో రాజేంద్రనాథ్ లాహిరి కూడా ఒకరు. దీనినే దక్షిణేశ్వర్ బాంబింగ్ కేసు అని పిలుస్తారు. ఈ కేసు విషయమై 10 జైలు శిక్షకు గురయ్యారు రాజేంద్రనాథ్ లాహిరి. జైలు నుండి తప్పించుకున్న రాజేంద్రనాథ్ లాహిరి 1924-25 మధ్య కాలంలో హెచ్ఆర్ఏ సంస్థలో చేరాడు. 1925 ఆగస్టు 9న జరిగిన కకోరి కాన్స్పిరసీ కేసులో ముఖ్య భూమిక పోషించారు రాజేంద్రనాథ్ లాహిరి. బ్రిటిష్ ఖజానాని కొల్లగొట్టే విధానం, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి, ఖజానా దొంగలించాక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అనే పథకం మొత్తం రచించింది రాజేంద్రనాథ్ లాహిరినే. 18 నెలలు నడిచిన కకోరి కాన్స్పిరసీ కేసులో రాజేంద్రనాథ్ లాహిరికి 1927 డిసెంబర్ 17న ఉరిశిక్ష వేసి చంపేశారు. ఇప్పుడు మీరు విన్న అమర వీరుల గాథలు మన దేశంలోని ఏ చరిత్ర పుస్తకాల్లోనూ లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం వీరి చరిత్ర బయటికి రానివ్వలేదు. ఈ అమర వీరులపై దొంగలు, దోపిడీదారులు, హంతకులు అనే నేరాలు మోపి వారిని ఉరివేసి చంపేశారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరెంతమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టుకొస్తారో అన్న భయంతో బ్రిటిష్ ప్రభుత్వం వీరి చరిత్రని అణగదొక్కేశారు. ముఖ్యంగా రాంప్రసాద్ బిస్మిల్ రచించిన ఎన్నో కవితలు, పుస్తకాలను బ్రిటిష్ వారు తగలబెట్టారు. ఎందుకంటే రాంప్రసాద్ బిస్మిల్ కవితలు గానీ పుస్తకాలు గానీ చదివిన వారెవ్వరైనా సరే బ్రిటిష్ ప్రభుత్వంతో చావో బ్రతుకో తేల్చుకునేంత ధైర్యం వారికి వస్తుంది. వీరి గురించి నాకు తెలిసిన చాలా కొద్ది సమాచారం కందిమళ్ల ప్రతాప్ రెడ్డి గారు రచించిన భగత్ సింగ్ జీవిత చరిత్ర, కుల్దీప్ నాయర్ గారు రచించిన వితౌట్ ఫియర్ లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్, మరియు ఇంటర్నెట్లో దొరికిన మరికొన్ని విషయాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.